కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఎస్కే అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకులను టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం స్టేషన్కు తరలించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజావలి మాట్లాడుతూ గత నెల క్రితం నంజాలలో జరిగిన అబ్దుల్ కలాం కుటుంబం ఆత్మహత్య నిమిత్తం ముస్లింస్ పోరాటం సమితి ద్వారా చలో అసెంబ్లీ వెళుతున్న ముస్లిం సోదరులను హౌస్ అరెస్ట్ చేసి ఇబ్రహీం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని వెంటనే సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం ఐఎంఎల్పి పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సలీం మాట్లాడుతూ సీఎం జగన్ కి సుమారు 80% ముస్లింస్ ఓటేసి గెలిపిస్తే ఈ రోజు ముస్లింలను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. తెలుగుదేశం నాయకులు ఫతావుల్లా మాట్లాడుతూ సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో చలో అసెంబ్లీని ప్రకటించడం జరిగిందని అది తెలుసుకున్న వైసీపీ నాయకులు పోలీసులను పంపి మమ్ములను హౌస్ అరెస్ట్ చేసి ఇబ్రహీం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి నిర్బంధించడం జరిగిందన్నారు. ఏదేమైనా సీబీఐ దర్యాప్తు జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నేను కాజావలి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి మీ అందరికీ నా గ్రీన్ సలాం. ఈరోజు అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి చేసిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి మనం మైనార్టీల మీద జరుగుతున్న అత్యాచారాన్ని చలో అసెంబ్లీ కార్యక్రమం ద్వారాగా సీఎం గారికి తెలియజేద్దామని చెప్పేసి బయలుదేరితే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ అక్రమ అరెస్టుల ద్వారా ఈ ఉద్యమాలు ఆపలేరని చెప్పేసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అబ్దుల్ సలాం కుటుంబం ఎవరైతే నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఉదంతంపై సిబిఐ ఇంక్వైరీ వేయాలని ఒక నెల నుంచి మేమంతా పోరాడుతున్నాం. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితిగా ఒక ఏర్పడి మేమంతా పోరాడి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా మేము కోరటం జరిగింది. కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మనకు దొరకలేదు. మనం కోరేది ఒకటే, సిబిఐ ఇంక్వైరీ కనుక మీరు వేస్తే ప్రభుత్వానికి వచ్చేది లాస్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఇంక్వైరీ అనగానే ఎందుకు పారిపోతున్నారు? మేము 3-4 రోజుల ముందే చలో అసెంబ్లీకి పిలుపునివ్వటం జరిగింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. మేము ఈరోజు చలో అసెంబ్లీ అని పిలుపునిచ్చి రాత్రి మనం ఇంట్లో ఉంటే, అంటే చలో అసెంబ్లీ అంటే మనం ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుటకు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము పిలుపునివ్వటం జరిగింది. రాత్రి మన ఇంటి దగ్గర అనేక మంది పోలీసులను పెట్టి నిర్బంధించి ఈరోజు ఉదయం 4 గంటలకు తీసుకొని వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయటం, 2-3 స్టేషన్లు తిప్పి చివరిగా విజయవాడ నుంచి 14 కిలోమీటర్ దూరం ఉన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఉంచడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం చలో అసెంబ్లీ అనగానే ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? నా పేరు అబ్దుల్ సలాము. నేను ఇండియన్ ముస్లిం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మరి ఈరోజు మనం అబ్దుల్ సలాం కుటుంబం మీద న్యాయ పోరాటం చేద్దామని సీఎం గారికి మన తరపు నుంచి 4 మాటలు చెప్దామని బయలుదేరే సందర్భంలో ఈరోజు ముస్లింలు అణివేద్దామని ఇళ్ళ దగ్గర వచ్చి హౌస్ అరెస్టులు చేయడం, మరి దారుణంగా ఈరోజు ముస్లింల మీద ముస్లిం మెజారిటీ ఓట్లతో గెలిచి మన సీఎం గారు మన గోడి వినకపోతే మళ్ళీ ఎవరు ఉంటారు? అందుకే మన ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి కూడా మనం హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాకా ఏ పార్టీ కూడా చేయని అప్పీలు ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ చేసింది. మరి అదేవిధంగా మనకి పోలీసుల మీద జరిగిన ఈ అపోహం, మళ్ళీ పోలీసులే ఎంక్వైరీ చేయడం అనేది మనకు నమ్మసగ్యంగా లేదు. అందుకని మనం తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళీ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, మరీ రెట్టింపు సిబిఐ ఎంక్వైరీ వేసే వరకు ఈ ఉద్యమంలో ఇంకా ఉద్రిమిస్తామని మనస్ఫూర్తిగా మళ్ళీ మీడియా ప్రజల ముందు మనం తెలియజేసుకుంటాం.